డిఎంయు సర్కులర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కార్మికులు సెక్యూరిటీ గార్డులు ఏటీసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఓపీ బ్లాక్ ఎదుట ఆ రోజుకు కూడా ఆందోళన చేపట్టారు. అయితే కాంట్రాక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికి సమస్యలు పరిష్కారం కాలేదని ఏటీసీ జిల్లా కార్యదర్శి సిర్రా దేవేంద్ర అన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి వేతనాలు జమ అయ్యేలా చూడాలని లేని పక్షంలో సమ్మెకు పోవడానికి వెనుకాడమని హెచ్చరించారు. గత ఆరు రోజుల నుండి డిఎంఈ సర్కులర్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని రోజు గంటసేపు నిరసన ధర్నా రిమ్స్ లో ఓపీ కరోనా ఓపీ ఎమర్జెన్సీ మెడికల్ కాలేజీల ముందు ధర్నా చేయడం జరిగింది. నిన్న డైరెక్టర్ గారు స్పందించి కాంట్రాక్టర్తో మాట్లాడి ఈరోజు మూడు గంటలకు కార్మికులతో మీటింగ్ అరేంజ్ చేస్తామని చెప్పిండు. ఒకవేళ ఈరోజు మూడు గంటలకు జరిగే మీటింగ్లో చర్చలు గిట్టా సఫలం కాకపోతే రేపు జిల్లా కలెక్టర్ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇలా సరౌండ్లో చేసేటటువంటి కార్మికులు దాదాపుగా 15-20 మంది ఏఐటీసీలో చేరిళ్ళు. రేపు లేదా ఎల్లుండి ఇంకా 15-20 మంది ఏఐటీసీలో చేరడం జరుగుతుంది. అలాగే ఇలా రిమ్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇలా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇక కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే పిఎఫ్ ఈఎస్ఐ కూడా కరెక్ట్ కట్టకుండా పిఎఫ్లో ఈఎస్ఐ కూడా పట్టపగలి దోచుకోవడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం నుంచి తెలియజేసినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా రిమ్స్ డైరెక్టర్ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇలా నిన్న సరౌండ్లో పనిచేసేటటువంటి స్లీపర్ గంగన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి నిన్న నడుము చేతి ఇరిగిపోయింది. ఆయనకు ఈరోజు కూడా ఈఎస్ఐ నంబర్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ వేతనాలు ఇచ్చేంత వరకు కాంట్రాక్టర్ ముందు బయటికి